ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. విద్యార్థులకు మేము సూచించేది కూడా నేను చరిత్ర బోధిస్తూ ఉంటాను. ప్రధానంగా భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మోడర్న్ వరల్డ్, ఆధునిక ప్రపంచ చరిత్ర, ఈ విషయాలని నేను స్పెషలైజ్డ్గా బోధిస్తూ ఉంటాను. సివిల్ సర్వీసెస్ స్థాయి నుంచి గ్రూప్ టూ స్థాయి దాకా ముఖ్యంగా రెండు మాధ్యమాల్లో, ఇంగ్లీష్ మరియు తెలుగు మాధ్యమాల్లో బోధిస్తూ ఉంటాను. నేను గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే చరిత్రకు సంబంధించి ఎప్పుడు తేదీలు సంవత్సరాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ యుద్ధం తీసుకున్న ఒక యుద్ధం, మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా, ఈ సంవత్సరాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంశం అంటే సంవత్సరం వల్ల సంఘటనకు విలువ రాదు, ప్రాధాన్యత రాదు. ఆ సంఘటన జరిగినప్పుడే ఆ సంవత్సరానికి ప్రాధాన్యత ఉంటుంది. ఓ సంవత్సరాన్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఓ సంఘటన జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉండదు. దెర్ ఇస్ నో రెలవెన్స్ ఫర్ ఎ పర్టికులర్ డేట్, ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్, ఫర్ పర్టికులర్ ఇయర్ ఇన్ పర్టికులర్ పర్సే దెర్ ఇస్ నో రెలవెన్స్. ఒక సంవత్సరానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అంటూ ఉండదు. ఏదో ఒక ప్రధాన సంఘటన జరిగితే, ఏదో ఒక ప్రధానమైనటువంటి ఈవెంట్ జరిగితే కానీ ఆ సంవత్సరానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేటువంటి వస్తుంది. మీ మెమరీ దాని మీద బేస్ అయి ఉండాలి. అంతేగాని సంవత్సరం చదివి ఆ పక్కన యుద్ధం పేరు రాసుకోవటం, సంధి పేరు రాసుకోవటం, ఫలితం రాసుకోవటం, ఇలా ఇది మూస పద్ధతిలో చదివే విధానం, మూస పద్ధతిలో బోధించే విధానం. దీని నుంచి మార్పు రావాలి. ఏ మేజర్ డిపార్చర్ ఫ్రమ్ దిస్ ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ షాల్ బి డన్ ఇమీడియట్లీ, బోత్ ఫ్రమ్ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్రమ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రెండు దృక్పథాల్లో మార్పు రావాలి. చదివే విద్యార్థి దృక్పథంలో మార్పు రావాలి, ఉపాధ్యాయుడి దృక్పథంలో మార్పు రావాలి. సంఘటన వల్ల సంవత్సరానికి ప్రాధాన్యత ఉంటుంది. సంవత్సరానికంటూ ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు. సంవత్సరం రాసి సంఘటన చదువుకోవడం అనేటువంటిది అదొక ఫాల్టీ అప్రోచ్. ఆ అప్రోచ్ నుంచి బయటపడాలి. ముఖ్యంగా చరిత్ర బోధించే వాళ్ళు, చరిత్ర చదువుకునేవాళ్ళు ఆ విధానం నుంచి బయటపడాలి. టెన్త్లోపు మనం చరిత్రను చదువుతాం, పౌరశాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం చదువుతాం. ఇంటర్మీడియట్లో కూడా అంశాలుగా ఉంటాయి ఖచ్చితంగా. డిగ్రీలో కూడా అంశాలు ఉంటాయి. చరిత్రకు సంబంధించిన అంశాలు ఉంటాయి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు ఉంటాయి, భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, సమకాలీన రాజకీయ వ్యవస్థ గురించి అంశాలు ఉంటాయి. ఆ అకాడమిక్ స్టడీస్కి, కాంపిటేటివ్ స్టడీస్కి, పోటీ పరీక్షకు సంబంధించినటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలి చదివేవాళ్ళు. ముఖ్యంగా అకాడమిక్స్లో కేవలం విషయ పరిజ్ఞానాన్ని సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అడిగిన ప్రశ్న మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. అక్కడ లక్ష్యం ఏంటి, ఆ కరికులం లక్ష్యం ఏంటో చూసుకోవాలి. అకాడమిక్స్ తక్కువ, పోటీ పరీక్ష ఎక్కువ కాదని చెప్తుంది. ఆ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క లక్ష్యం ఏంటి? అకాడమిక్స్ కరికులం ఫ్రేమ్వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చే విధంగా విద్యార్థిని రూపొందించాలి. ఆ విద్యా వ్యవస్థ, విద్యా లక్ష్యాల పరిధి అంతే. బేసిక్ నాలెడ్జ్, భారత రాజకీయ వ్యవస్థ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా, భారత రాజకీయ వ్యవస్థలో ఏ అంశాలు ఉంటాయి. మనం పొలిటికల్ సైన్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయాలి, పొలిటికల్ థియరీ, పొలిటికల్ ఆర్గనైజేషన్ అని, సిద్ధాంతము, అదేవిధంగా రాజకీయ వ్యవస్థ. దీని మీద బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందా లేదా, అదే పొలిటికల్ సైన్స్లో డిగ్రీలో కానీ పీజీలో కానీ చెప్పే అంశాలు అవి. పీజీలో చెప్పే అంశాలు కూడా పెద్ద పెద్ద మార్పు ఏమి రాదు. డిగ్రీ కానీ పీజీ కానీ స్థాయి భేదం ఏమి తప్పితే అంశాలు అవే ఉంటాయి. దానికి పోటీ పరీక్షల మధ్య వ్యత్యాసం ఏంటంటే పోటీ పరీక్షలో కఠినతరమైనటువంటి ప్రశ్నాపత్రాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటు నుంచి ఏ విధంగా ప్రశ్న సంధించబడుతుందో ఊహించడానికి కొంచెం కష్టమే అది. అంటే ఊహించలేమని కాదు, ఎక్కడి నుంచో ఏమి లేదని, ఎక్కడి నుంచో తీసుకొచ్చిస్తాడని కాదు, విస్తృతమైనటువంటి పరిజ్ఞానం అవసరం. కేవలం ఒక తెలుగు అకాడమీనో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం, లేకపోతే మార్కెట్లో దొరికి ఒక గైడో మెటీరియల్ చదువుకొని అది పూర్తిగా చదివాను, నాకు 70% 80% మార్క్స్ వస్తాయని చెప్పి ధీమాగా ఎగ్జామ్కి వెళ్ళే అవకాశం పోటీ పరీక్షలు ఇవ్వవు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో మాట, కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు, ఏమని సిలబస్లో లేనిది ఇచ్చాడని కానీ, ఎక్కడా లేనిది ఇచ్చాడని కానీ, అది కూడా అపోహే. అకాడమీ చదివి ఎగ్జామ్ రాయొచ్చు అనేది ఎంత అపోహో, ప్రపంచంలో ఎవరికి తెలియని అంశాలు అడుగుతాడని కూడా అపోహే. దేనికైనా పరిధి ఉంటుంది, ఏ పోటీ పరీక్షకైనా పరిధి ఉంటుంది, పరిధి దాటి వెళ్ళడు. విస్తృతమైనటువంటి పరిజ్ఞానం అవసరం. కేవలం ఒక తెలుగు అకాడమీనో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం, లేకపోతే మార్కెట్లో దొరికి ఒక గైడో మెటీరియల్ చదువుకొని అది పూర్తిగా చదివాను, నాకు 70% 80% మార్క్స్ వస్తాయని చెప్పి ధీమాగా ఎగ్జామ్కి వెళ్ళే అవకాశం పోటీ పరీక్షలు ఇవ్వవు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో మాట, కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు, ఏమని సిలబస్లో లేనిది ఇచ్చాడని కానీ, ఎక్కడా లేనిది ఇచ్చాడని కానీ, అది కూడా అపోహే. అకాడమీ చదివి ఎగ్జామ్ రాయొచ్చు అనేది ఎంత అపోహో, ప్రపంచంలో ఎవరికి తెలియని అంశాలు అడుగుతాడని కూడా అపోహే. దేనికైనా పరిధి ఉంటుంది, ఏ పోటీ పరీక్షకైనా పరిధి ఉంటుంది, పరిధి దాటి వెళ్ళడు. అంటే ఈ పరిధిని ఎలా అర్థం చేసుకోవాలంటే ఓ సబ్జెక్టుకి సంబంధించి, ఒక యూనిట్కి సంబంధించి అనేక రిఫరెన్సెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. దురదృష్టం ఏంటంటే తెలుగు మీడియంలో పుస్తకాల కొరత ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ వేధిస్తూ ఉంది. ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, అనువాదాలు ఉన్నాయి. ఆ అనువాదం రాసేటువంటి వాడికి, అనువదించేటువంటి వ్యక్తికి ఆ సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం ఉండాలి. అలాగే కేవలం తెలుగు సాహిత్యం తెలిస్తే ఓ సబ్జెక్ట్ని, ఓ శాస్త్రాన్ని ఆటోమేటిక్గా తెలుగులోకి మనం అనువదించగలమనేటువంటిది పిచ్చి మాట, అది అది అసాధ్యం. కాబట్టి ఏ పదానికి ఏ పదంతో మనం దాని సమానార్థం తీసుకురావాలి,
ఆ కొరలేషన్ తీసుకురావాలి అనేటువంటిది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కి మాత్రమే తెలుస్తుంది. ఆ భారత్వం, ఆ పదం యొక్క భారత్వం అనేటువంటిది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కి మాత్రమే తెలుస్తుంది. కేవలం భాషాపరమైన నైపుణ్యం ఉన్నంత మాత్రాన సబ్జెక్ట్ని ట్రాన్స్లేట్ చేయగలుగుతాం అనేటువంటిది అపోహ. కొన్ని సమయాల్లో ఆ ట్రాన్స్లేషన్ వల్ల అసలు భావం నుంచి ఆ రైటర్ దూరం అయ్యే అవకాశం ఉంది. అసలు ఉద్దేశం నుంచి, ఆ కాన్సెప్ట్ అసలు ఉద్దేశం నుంచి ఈ ట్రాన్స్లేషన్లో దూరిన పొరపాట్ల వల్ల అతను రాసే విధానం చదివేవాడికి అర్థం కాకుండా ఉండే పరిస్థితి, చాలా గందరగోళ పరిస్థితి చాలా ఏర్పడే అవకాశం. ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ రిఫరెన్సెస్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ సంబంధించిన అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి ఇది రీజనల్ హిస్టరీ కదండి, ప్రాంతీయ చరిత్ర కాబట్టి ప్రాంతీయ భాషలో రాసుంటారు కదా అనేది కూడా అపోహే. ఎందుకంటే ఏపీ హిస్టరీని ఏపీ హిస్టరీగా చూడకూడదు. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అవతరించక ముందు కూడా ఆంధ్రదేశానికి సంబంధించి చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అది ఎక్కడికి తీసుకోవాలి? హిస్టరీ ఆఫ్ డెక్కన్ అంటాం, దాన్ని దక్కన్ చరిత్ర అంటాం. దక్కన్ చరిత్ర మీద అపురూపమైన పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాల కొరత లేదు. దేనిలో? ఇంగ్లీష్ మీడియంలో అపారమైనటువంటి రీసెర్చ్ జరిగింది. దాని మీద ప్రతి రాజవంశం మీద అపారమైన రీసెర్చ్ జరిగింది. రేనాడు చోళ్ళు అనేటువంటి టాపిక్ని యాడ్ చేశాడు రీసెంట్గా. రేనాడు చోళాస్ ఎవరు? రేనాడు అంటే ఏంటి? కర్నూలు కడప ఏరియా రేనాడు అని పిలుస్తారు. తూర్పు చాళుక్యులు పరిపాలిస్తూ ఉన్నారు తీరాంధ్ర ప్రాంతాన్ని. అదే సమయంలో రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు రేనాడు చోళ్ళు. అంటే ఒక ప్రాంతీయ చరిత్ర చదివేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది, దేశవాళీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ కలుపుకొని చదవాలి, చెప్పాలి. అప్పుడే పరిపూర్ణమైన పరిజ్ఞానం చరిత్ర మీద ఏర్పడుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ రోజున సమకాలీన సమాజం దేశమే కాకుండా గతం ఎలా గడిచింది, ఈ వర్తమానానికి గతానికి మధ్య సంబంధం ఏంటి, దీన్నే లైన్ ఆఫ్ కంటిన్యూటీ అంటారు, కొనసాగింపు సూత్రం అంటే. ఒక ప్రాంతీయ చరిత్ర చదివేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది, దేశవాళీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ కలుపుకొని చదవాలి, చెప్పాలి. అప్పుడే పరిపూర్ణమైన పరిజ్ఞానం చరిత్ర మీద ఏర్పడుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ రోజున సమకాలీన సమాజం దేశమే కాకుండా గతం ఎలా గడిచింది, ఈ వర్తమానానికి గతానికి మధ్య సంబంధం ఏంటి, దీన్నే లైన్ ఆఫ్ కంటిన్యూటీ అంటారు, కొనసాగింపు సూత్రం అంటారు. చరిత్ర బోధన, చరిత్ర అభ్యసనము, చరిత్ర సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాల డిజైన్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సింపుల్ లాజిక్, లైన్ ఆఫ్ కంటిన్యూటీ, కొనసాగింపు అనే సూత్రం. గతం గతించిందే, కానీ దాని అనుభవాలు ఈ వర్తమానాన్ని నడుపుతూ ఉంటాయి. ఈ వర్తమానంలో మనం పొందే అనుభవాలు భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, గతం అనేది పూర్తిగా గతించిన స్టోరీ కాదు. ఆ రోజు మనం నేర్చుకున్నటువంటి లెసన్స్ ఏవైతే ఉంటాయో మన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ట్రెజర్, ఒక నిధి లాంటిది గతం అనేది. దీన్నే లైన్ ఆఫ్ కంటిన్యూటీ అంటారు, కొనసాగింపు సూత్రం అంటారు. దీని మీద ప్రశ్నాపత్రాలను సెట్ చేయడం జరుగుతుంది. అది బేసిక్ ఐడియాలజీ. బోధనా విధానం దీని మీద ఆధారపడి ఉంటుంది. అభ్యసన ప్రక్రియ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీనికి దూరంగా ఏం జరుగుతుందంటే బోధించేటువంటి వ్యక్తి కేవలం కొన్ని డేట్స్ని గుర్తుపెట్టుకుంటే చరిత్ర అయిపోతుంది. లేదు, డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి చరిత్ర అంటే, యుద్ధాలు బాగా గుర్తుపెట్టుకోవాలి చరిత్ర అంటే, ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది. దీన్ని రాజకీయ చరిత్ర అంటారు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని రాజకీయ చరిత్ర అంటారు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.